హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామరియా. సో ఈరోజు కొంచెం కలర్ఫుల్గా ఉన్నా, ఎందుకంటే ఈరోజు నా బర్త్డే. ప్లీజ్ బ్లెస్ మీ. సో విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది రిటర్న్ మీ. సో మీరు ఇలాగ చెప్పారు, సో అందుకే నేనే చెప్పుకుంటాను. సో అవుట్ఫిట్ బాగుంటుంది, ఒకసారి లైక్ చేయండి. ఎందుకంటే అమ్మ సొప్పు నాకు ఇస్తాం డ్రెస్సులు, ఏదో పండగ పబ్బానికి ఇస్తాం. సో అందుకని లైక్ చేయమంటున్నా. సో ఈ బర్త్డే సందర్భంగా వ్లాగ్ తీయాలన్న సో తీస్తున్నాను. సో అదేవిధంగా ఏం లేనందుకు ఒక 10 మందికి ఫుడ్ డొనేట్ చేయాలన్నది సో చేస్తాను. సో పబ్లిసిటీ కోసం అయితే కాదు, ఎందుకంటే ఈ రోజులలో మనుషులకు మనుషులు సాయం చేయకపోతే ఇంకెవరు చేస్తారు చెప్పండి. సో మీరు కూడా సాయం చేయండి. ఒక 100, 5 రూపాయలు, 10 రూపాయలు తోచినంత, మీకు ఎంత వీలుంటే అంత తోచినంత సాయం చేయండి. మీ దగ్గర లేకపోయినా కానీ మీ పక్కన మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ ఎవరైనా ఉంటే వాళ్ళని ఒకవేళ చూస్తే మీకు తోచినంత ఎంతో కొంత సాయం చేయండి. సో వాళ్ళు ఒక్కరోజు చాలా చాలా బాగా సంతోష ఫీల్ అవుతారు మీ ఇచ్చినందుకు. సో అదన్నమాట. ఇప్పుడైతే గుడికి వెళ్దాం. సో చలో, ఇంకోటి మర్చిపోయినా, ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లవ్ యూ ఆల్ ఫ్రెండ్స్. వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి వచ్చిన, ఇది ఎక్కడున్నా అంటే కాలనీలో ఉంటుంది. సో చాలా చాలా బాగుంటుంది, మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. సో నా బర్త్డే సందర్భంగా ఒకటే కోరుకున్నాను, ఎస్పెషల్ నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్ అండ్ నా సబ్స్క్రైబర్స్ అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. థ్యాంక్ యూ సో మచ్. Sent from up above, you know you make my world light up. When I was down, when I was hurt, you came to lift me up. Life is a dream and love's a drug. Oh, now I think I must be my user. When I was a river trout, it came to rain and flow. అన్న పేరు గణపతి. సో అసలు ఇక ఎందుకు అయిండో నాకు కూడా తెలియదు, కొంచెం మానసికంగా అయిండు. సో ఈ అన్నది భీంపేట ఎక్స్ రోడ్, వీళ్ళకి అన్న ఉన్నాడు, ఫ్యామిలీ కూడా ఉన్నది. సో ఒకవేళ భీంపేట ఎక్స్ రోడ్ లో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే, అన్న తెలిసి ఉంటే జర కాంటాక్ట్ కావాలి. కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తా నా పేరు, నా కాంటాక్ట్ లో మెన్షన్ చేస్తా. ఎవరైనా తెలిసి ఉంటే జర ఈ అన్నని కాంటాక్ట్ కావండి. ఎన్నో నేను దగ్గర ఒక 3 నెలల నుంచి చూస్తాను ఈ అన్నని, కొంచెం నాకు కూడా తెలియదు, నేను కూడా భీంపేట ఎక్స్ రోడ్ లో ఎవరు తెలియదు నాకు. సో ఎవరైనా తెలిసి ఉంటే జర చెప్పు రి, ఏమంటాను పోతావా? ఏంటి పోతావా? పోతావా? జాబ్ పెట్టిస్తారు, పోతావా? పని పెట్టిస్తారు, పోతావా? నేను పని చేసుకో, పని పెట్టిస్తారు మంచిగా. పని చేసుకుంటావా?
తిను, వాళ్ళు ఇచ్చే మళ్ళీ అప్పుడు సాయంత్రం దాచుకో. తిను, అది తెచ్చిన కోడ కూడా తెచ్చిన మంచిది. డ్రెస్ తల్లి పెడతా, డ్రెస్ ఇవ్వాలా? ఇంటికాడ రెండు డ్రెస్సులు ఉన్నాయి, కావాలా? ఫిటర్ కావాలా? ఫిటర్ ఒకటి నేను తెచ్చింది, ఇప్పుడు తెచ్చుకుంటాను.